2013 విషయం ఏంటంటే సార్ మేము 2013-14 పనిచేస్తున్నాం సార్ అని అంటే 2 సంవత్సరాల వెనక్కి ఆ లోనే కంప్లీట్ చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి స్టాక్ ఇది. సో ఫైనాన్షియల్ ఇయర్ మార్చిలో స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైనా అవుతుంది అంతే కదా. మన ఫైనాన్షియల్ ఇయర్ లో మనం చేయాల్సిన అవసరం ఉంది. సో దీన్ని గమనించి మేము ఏం చేశామంటే వీళ్ళకి ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తే ఈ ట్రైనింగ్ ద్వారా స్పీడ్ అప్ అవుతారని చూసాం. ట్రైనింగ్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. బాబు మీరు మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది, కూర్చుంటే కూర్చోండి, లేకపోతే అసలు తెలియటట్టేవాడు. ఆయన డిసిప్లైన్ ఎంప్లాయ్, ఉద్యోగం చేసినప్పుడు డిసిప్లైన్ గా ఉన్నా రాజకీయానికి వచ్చిన తర్వాత కూడా డిసిప్లైన్ గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. ఐ కెనాట్ టాలరేట్ ఇన్ డిసిప్లైన్. ఓన్లీ ఆఫీసర్ మాట్లాడేవాడు. సో ఈ జిల్లాకు ఉన్నటువంటి 250 కోట్లు, ఇది ప్రతి జిల్లాలో ఉన్నటువంటి స్టోరీ. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రకాశం జిల్లా వాళ్ళు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్నవారు కాబట్టి మీ అందరూ చెప్తున్నాను. సో ఈ టీమ్ని 250 కోట్లకి చేయమంటే 13-14 పనిచేస్తున్నాం. 14-15 ఉంది, 15-16 ఉంది, 17-18 కూడా మీరు చెప్తున్నారు సార్ మాకు. ప్రతి రోజు ప్రెజర్ పెరుగుతూ ఉంది, డ్యూటీ వస్తూ ఉంది అని చెప్తున్నటువంటి ఎంప్లాయీస్ తయారయ్యారు. సో ఈ సంవత్సరం స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఏం చెప్పారంటే 2,213 కోట్ల రూపాయలు మీకు ఇస్తున్నా, రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్నప్పటికీ మీరు మిగతా సమాజం ఎదుగుతుంది, మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నుంచి డెవలప్మెంట్ గోల్స్ తీసుకొని పనిచేస్తున్నాం, ప్రతి మనిషి ఎదగాలి, ప్రతి కుటుంబం ఎదగాలి, ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆదాయం వచ్చే కార్యక్రమాలు మనం తీసుకున్నాం, దీనిలో ఎస్సీస్ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి 29% మంది వీళ్ళని అందరి చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 20 లక్షల దళిత కుటుంబాలు, 1 కోటి మంది జనాభా, దానిలో చదువుకున్నటువంటి 42% ఎంగేజ్డ్ వీళ్ళందరినీ అడ్రస్ చేయడం కోసం మీ రోడ్ మ్యాప్ ఏంటి అని ముఖ్యమంత్రి గారు ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన 3 నెలలు నన్ను అడిగితే ఆ రోడ్ మ్యాప్ ను తయారు చేసే క్రమంలో మీ బ్లూ ప్రింట్ అంతా ఏంటంటే మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. దిస్ ఇస్ అవర్ వీళ్ళలాగా మీరు పర్మనెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాదు సార్, జనాలు సార్. మీరందరూ కూడా ఫెసిలిటేటర్స్ అని ఎందుకు తీసుకున్నామంటే ఎప్పుడైనా మా దగ్గర పని ఉన్నప్పుడు ఆ పనిని స్పీడ్గా చేయటం కోసం ఈ ఈ కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి మీరందరూ కూడా మీకు కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మీకున్న ఖాళీ సమయాన్ని మాకు ఇస్తే ఆ సమయానికి మేము కొంత అమౌంట్ పే చేసి రెస్పెక్టబుల్గా ఈచ్ అదర్ మీరు మేము కలిసి పనిచేసుకోవడం కోసం తీసుకున్నటువంటి యాక్చువేషన్ డజంట్ మీన్ ఎస్సీ కార్పొరేషన్ లో నేను ఫెసిలిటేటర్గా ఉన్నాను కాబట్టి నాకు హక్కులు ఉన్నాయనుకుంటే మీకు హక్కులు ఏమీ లేవు. మీరందరూ కూడా ఇదిగో ఈ 7 లక్షల జనాభా దాహి జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళకి సహాయపడటం కోసం మీ తమ్ముడికో మీ అన్నకో మీ పక్కింటి వాడికో ఒక లోన్ ఇస్తే ఆ లోన్ అన్ని ప్రాంతం కాకుండా దాన్ని జాగ్రత్తగా వాడుకొని గ్రౌండ్ చేసి ఆ కుటుంబాన్ని తన కాలం మీద తన నిలబెట్టడం కోసం వాళ్ళు సరిగ్గా ప్రిపేర్గా లేదు వాడిని ఎడ్యుకేట్ చేయడం కోసం మీ సహాయం ఎస్సీ కార్పొరేషన్ అడుగుతూ ఉన్నది. నాకు తెలిసి ఆ సహాయాన్ని ఇవ్వడం కోసం వాలంటీర్గా ప్రిపేర్ అయి వచ్చినటువంటి మీరు కార్యకర్తలుగా నేను మిమ్మల్ని భావిస్తాను. ఒకవేళ వాలంటీర్గానే వచ్చిందేమంటే ఒకసారి చక్కట్లు కొట్టండి. చాలా మంది కొట్టడం లేదు సిస్టర్స్. ఐ ఆమ్ వెరీ క్లియర్, యు ఆర్ నాట్ పర్మనెంట్ ఎంప్లాయీస్. డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ నెగటివ్ మ్యానర్, నెగటివ్ గా తీసుకోవద్దు. ఒకవేళ ఒక నెలలో 10 రోజులు 11 రోజులు 15 రోజులు ఎస్సీ కార్పొరేషన్ పని మీకు ఇస్తే ఆ 15 రోజులకి మీకు ఎంత పే చేయాలో దాన్ని డిటర్మైన్ చేసి పే చేయడం కోసం 2-4 ఛార్జెస్ తో సహా వెళ్ళటం కోసం ఎస్సీ కార్పొరేషన్ ప్రిపేర్ మిమ్మల్ని
చేసుకుంది. దాన్ని మీరు అందరూ వినలే కదా, అవునా? ఒకరు ముగ్గురు వస్తారు, కాయగారు వస్తారు, స్టాఫ్ పెరిగే అవకాశం లేదు, స్టాఫ్ అసిస్టెంట్స్ ఇవ్వటం కోసం మమ్మల్ని తీసుకోవటం జరిగింది. అయితే నీ ఎక్స్పీరియన్సెస్ కానీ నీ వర్క్ కానీ అద్భుతం కాబట్టి మీరు బయట ఎక్కడ డిమాండ్ ఉన్నా ఆ డిమాండ్కి సూట్ అవుతారు. నీ ఎఫిషియన్సీ, నీ నైపుణ్యం అనేక చోట్ల అవ్వటం కోసం మీకు కంటిన్యూస్గా నేను మీతో మాట్లాడితే మీరు మాతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇది ఫెసిలిటేటర్స్. ఎస్ఏ కార్పొరేషన్ వాళ్ళు ఈ జిల్లాలో ఒక 600 మంది తీసుకున్నారు. ఈ 600 మంది కూడా ఎంప్లాయీస్గా మారిపోతున్నారు. ఎంప్లాయీస్గా మారిపోతే జీతాలు అనేది వస్తాయి అని ఎవరైనా భయపడిపోయి రాంగ్ కాన్సెప్ట్ మీద తీసుకెళ్తే అది పొరపాటు. దీనివల్ల ఓన్లీ ఫెసిలిటేటర్స్, ఎప్పుడైనా సరే ఎస్సీ కార్పొరేషన్ మిషన్ ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి గారి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ని తీసుకెళ్ళడం కోసం. మీ అందరికీ తెలుసు ఎస్సీ కార్పొరేషన్ ట్రైన్ టు రీచ్ అన్రీచ్డ్ ఏరియాస్. గిద్దలూరు, మోర్నాడు, మార్కంపూడి, కండిగిరి, కందుకూరు, అక్కడి నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఇప్పుడాకా ఏ ఊరికి తెలియలేదో ఆ ఊరి నుంచి వర్క్ పనిచేయడం కోసం. ఈ ప్రకాశం జిల్లాలో పోయే కంపూరంతో పక్కన ఉన్నటువంటి చీరాల, నంగూరు, కందుకూరు, చిన్నరాయపల్ల, ఈ కందుకూరు ఈ చుట్టుపక్కల పెట్టడం కోసం కాదు. మీ యొక్క స్టార్ట్ అవర్ జర్నీ ఫ్రమ్ ది లాస్ట్ మైల్, అక్కడి నుంచి. అందుకే ది స్లోగన్ ఆఫ్ ఎస్సీ కార్పొరేషన్ ఈజ్ ట్రైన్ టు రీచ్ సో ఫర్ అన్రీచ్డ్ ఏరియాస్. ది నెక్స్ట్ స్లోగన్ ఎస్సీ కార్పొరేషన్ తీసుకుంది ఏంటంటే, ఇదిగో 250 కోట్ల రూపాయలు ఉన్నా మేము మీరు అనుకున్నంత స్పీడ్గా పనిచేయలేకపోతున్నాం, కాబట్టి ఆ వాయిస్ ని, మా వాయిస్ ని ఇంకా పెంచడం కోసం మీ సహాయం అడుగుతున్నాం. యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి ది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. చాలా మంది మూడవాళ్ళుగా, గొంతు లేనటువంటి వాళ్ళుగా, అడగడానికి అవకాశం లేనటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ తరపున మాట్లాడటం కోసం కార్పొరేషన్, మీరు, మేము కలిసి వాళ్ళకి వాయిస్ గా ఉండటం కోసం చేస్తున్నట్టు ఒక ప్రయత్నం ఇది. ఫండమెంటల్స్ క్లియర్ గా ఉంటే మన వస్తువులు ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఫండమెంటల్స్ లో ఎక్కడైనా 2 ఎకరాలు వచ్చా, మీకు ఎవరికైనా 2 ఎకరాలు 2 ఎకరాలు రాదు, వచ్చా రాదా? ఉండాల్సిన అవసరం ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ది సైన్స్ ఆఫ్ రేషనాలిటీ ఆఫ్ సైంటిఫిక్ అప్రోచ్ వాటెవర్ ఇట్ మే బి. దీన్ని ఎస్సీ కార్పొరేషన్ ఉన్నటువంటి దాదాపు 2700 కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత ఆయన ఒక విషయం 2022 ఇందులో ఎగినటువంటి 3 రాష్ట్రాల్లో 79 రాష్ట్రాలు ఉన్నా ఈ దేశంలో 3 రాష్ట్రాలు ఎన్నుంటే దానిలో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉండాలి. మాకు 2014లో ఈ రాష్ట్రం నిలబెట్టి సపరేట్ రాష్ట్రం చేసినప్పుడు కూడా ఈయన విషయం రైస్ కొంత దాస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఒక నేపథ్యంలో తీసుకున్నటువంటి ఆ విషయంలో భాగమై దళితులు ఎదగాల్సిన అవసరం ఉంది. యువర్ పార్ట్ అండ్ పార్షల్ అది సొసైటీ. 2029 వెలిగిన 3 రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్రంగా ఉండే ఈ రాష్ట్రం ఉండాల్సిన అవసరం. 2050 ఈస్ట్ ప్రపంచానికి ఒక ముఖద్వారంగా అమరావతి తయారు కాబట్టి ఉంది. ఈ ముఖద్వారంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన తీసుకొని 20 రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన 125వ జయంతి సందర్భంగా ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనంత ఆయన ప్రపంచం మొత్తం బుద్ధిష్టుగా ఉన్నటువంటి తైవాన్ కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా, నార్త్ కొరియా కానీ, లేకపోతే చైనా కానీ, మీ నంబర్ కూడా చూడండి ఆంధ్రప్రదేశ్ అమెరికా అంబేద్కర్ కనబడుతున్నాడు, బుద్ధుడు కనబడుతున్నాడు అన్నట్టుగా వెలుగుతూ ఉండే రాష్ట్రం అనే క్రమంలో లుక్ ఈస్ట్. 2050 ఈ విజయంలో భాగంగా కలుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆ విజయాన్ని అందుకోవడం కోసం ఎస్సీ కార్పొరేషన్ చేస్తున్నటువంటి ప్రణాళిక. ఈ ప్రణాళికని ఇదిగో నా వల్ల మాత్రమే కాదు, సమాజంలో చదువుకొని ఈ కమ్యూనిటీ నుంచి వచ్చిన మీరు కూడా భాగస్వామ్యం కావాలని చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇది. సో ఇప్పుడు రోల్ మోడల్ టు ది స్టేట్ చేస్తున్న స్టేట్ ఇలాంటి పోయినేస్ మీరు ఆశ్చర్యం కూడా ఉండవచ్చు, లేకపోతే ఇలాంటి మీరు వేరే డిపార్ట్మెంట్ ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. ఒక బాధ్యతతో సమాజంలో నేను
ఉండదలుచుకున్నాను వచ్చినటువంటి అందరికీ నిజంగా శిరస్సు ఉంచి ఒకసారి నమస్కరిస్తున్నాను.